హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐపీఎల్ అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అంటే కనుక సో ప్లీజ్ ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఈ వీడియోలో మన సన్ రైజర్స్ టీం యొక్క మరి గత ఏడాది ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంది, అలానే ఈ సంవత్సరం ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంది, అండ్ గత ఏడాది మరి ఏ స్లాట్స్లో మరి ఎలాంటి ప్లేయర్స్ని మిస్ అయ్యారు, అలానే ఈసారి ఆప్షన్లో మరి ఎలాంటి ప్లేయర్స్ని తీసుకొని అండ్ ఆ స్లాట్స్ని ఫుల్ఫిల్ చేశారు, అలానే గత ఏడాది ప్లేయర్స్ కన్నా మరి ఈ సంవత్సరం బెటర్ ప్లేయర్స్ వచ్చారా, అలానే గత ఏడాది మన వాళ్ళు చేసిన తప్పులేంటి, మరి ఈసారి వాటిని ఎలా సరిదిద్దుకున్నారు, ఇక ఈ వీడియోలో మరి ఫుల్ క్లారిటీగా అయితే మనమైతే చూసేద్దాం. ఇక ముందుగా వచ్చేసి మన ఎస్ఆర్ఎస్ ఫ్యాన్స్ ఉంటే కనుక సో ప్లీజ్ ఇప్పుడే ఈ వీడియోకి ఒక లైక్ అయితే వేసుకోండి, అలానే కామెంట్ బాక్స్ లో ఎస్ఆర్ఎస్ అని కామెంట్ చేయండి. ఇక లాస్ట్ ఇయర్ ఎస్ఆర్ఎస్ ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే కనుక ఇక ఓపెనర్స్ గా అభిషేక్ శర్మ అండ్ ఆల్సో కెప్టెన్ కేన్ విలియమ్స్ అయితే ఓపెనింగ్ అయితే చేశారు, అండ్ ఆల్సో నెంబర్ 3లో రాహుల్ త్రిపాఠి, నెంబర్ 4లో వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ గా నికోలస్ పూరన్, నెంబర్ 5లో ఏడెన్ మార్క్రమ్, నెంబర్ 6లో షెన్సిక్ సింగ్, ఆ రొమారియో షెఫర్డ్, నెంబర్ 7లో వాషింగ్టన్ సుందర్ ఆడగా అండ్ తను వచ్చేసి మరి ఇంజురీ కారణంగా అయితే మరి పెద్దగా అయితే మ్యాచెస్ అయితే ఆడలేదు, అండ్ అతని ప్లేస్ లో మరి జగదీశన్ సుజిత్ అయితే మరి ఆడిపించడం అయితే జరిగింది, అండ్ ఆల్సో నెంబర్ 8లో వచ్చేసి మరి మార్కో జాన్సన్ గానీ షీన్ ఎబోట్ గానీ అయితే మరి వీళ్ళిద్దరు అయితే మరి కొన్నిసార్లు అయితే ఆడిపించారు, నెంబర్ 9లో భువి, నెంబర్ 10లో ఉమ్రాన్ మాలిక్, అండ్ ఆల్సో నెంబర్ 11లో కూడా శ్రేయస్ గోపాల్ అయితే ఆడాడు, అండ్ మరి టీ నటరాజన్ ఆడినా కూడా అండ్ తను కూడా మరి కొన్ని మ్యాచ్ అయితే ఇంజురీ కారణంగా అయితే దూరం అయ్యాడని చెప్పొచ్చు. ఇక లాస్ట్ టైం వచ్చేసి మన వాళ్ళు అయితే మరి ఓపెనింగ్ లో ఫెయిల్ అయ్యాలని చెప్పొచ్చు, అండ్ ఒక పక్క అభిషేక్ సింగ్ ఆడుతున్నా గానీ అండ్ మరో పక్క కేన్ విలియమ్స్ అయితే మరి తనకు వచ్చేసి సపోర్టివ్ ఇన్నింగ్స్ అయితే ఆడలేదు, అండ్ ఆల్సో తను ఎప్పుడు కూడా ఓపెనింగ్ అయితే చేయలేదు, అండ్ తను వచ్చేసి నెంబర్ 3లో ఆడే బ్యాట్స్మెన్ ని నెంబర్ 2లో మరి ఓపెనింగ్ చేయాలంటే కొద్దిగా కష్టం అని చెప్పొచ్చు, అండ్ ఆల్సో కేన్ విలియమ్స్ వచ్చేసి అప్పటికే తనకి షోల్డర్ ఇంజురీ అవ్వడం వల్ల అండ్ తను వచ్చేసి మరి గత ఏడాది అయితే అంత మంచి ప్రదర్శన అయితే ఇవ్వలేకపోయాడు, అండ్ ఆల్సో నెంబర్ 4లో వచ్చేసి నికోలస్ పూరన్ కూడా ఉన్నా గానీ అండ్ తను వచ్చేసి మరి ఫినిషింగ్ ఇచ్చినా గానీ ఇక కీలక మ్యాచ్ లో మరి టీం విజయం సాధించాలన్న సందర్భంలో అయితే మరి అతనైతే అంత మంచి ఫినిషింగ్ అయితే ఇవ్వలేదని చెప్పొచ్చు, మరి తను ఎంత ట్రై చేసినా గానీ అండ్ మిగతా బ్యాట్స్మెన్స్ అయితే ఎవరు కూడా అయితే తనకైతే సపోర్టివ్ గా ఉండలేకపోయారు. ఆ తర్వాత మన ప్రాబ్లం వచ్చేసి నంబర్ 6 అండ్ 7 పొజిషన్, అండ్ ఈ పొజిషన్ లో వచ్చేసి మన వాళ్ళైతే మరి డీప్ కంటే చాలా అంటే చాలా ఫెయిల్ అయ్యారని చెప్పొచ్చు, ఎందుకంటే కనుక మరి ప్రతి టీం కూడా మరి ఫినిషింగ్ అనేది అయితే ఇంపార్టెంట్, అండ్ గత ఏడాది మన వాళ్ళు ఎక్కడ ఇబ్బంది పడ్డారంటే కనుక ఈ నెంబర్ 6 అండ్ 7 పొజిషన్ లో అయితే మరి కీలకంగా అయితే ఇబ్బంది అయితే పడ్డారు, అటు బౌలింగ్ లో గానీ ఇటు బ్యాటింగ్ లో గానీ ప్రతి డిపార్ట్మెంట్ లో కూడా ఈ రెండు పొజిషన్స్ అయితే మన ప్లేయర్స్ అయితే తమ బెస్ట్ అయితే ఇవ్వలేకపోయారు. మరి లాస్ట్ సీజన్ లో మన ఫ్రాంచైజ్ అయితే మరి ఈ రెండు పొజిషన్స్ కోసం అయితే మరి చాలా మంది ప్లేయర్స్ అయితే ట్రై చేసింది, బట్ ఏ ఒక్క ప్లేయర్ కూడా అయితే నిలకడగా రాణించలేకపోయాడు, అండ్ ఈ రెండు పొజిషన్స్ లో వచ్చేసి షెన్సాక్ సింగ్ గానీ రొమారియో షెఫర్డ్ గానీ జగదీశన్ సుజిత్ గానీ ఇంకా చాలా మంది ఆటగాళ్ళని అయితే ట్రై చేశారు, బట్ ఏ ఒక్క ప్లేయర్ కూడా అయితే అంత మంచి ప్రదర్శన అయితే ఇవ్వలేకపోయారు, ఈవెన్ రొమారియో షెఫర్డ్ కూడా మరి 8 కోట్ల ప్లస్ అమౌంట్ ఇచ్చినా కూడా అండ్ తను వచ్చేసి మరి పూర్తిగా అంటే పూర్తిగా విఫలమయ్యాడు, అండ్ ఆల్సో మరి ఇతనికి తోడు మరి షెన్సాక్ సింగ్ కి మరి మొదట్లో మరి బాగా ఆడినా గానీ అండ్ ఆ తర్వాత కూడా తను అయితే మరి అంత మంచి ప్రదర్శన అయితే ఇవ్వలేకపోయాడు, అండ్ ఆల్సో మరి జగదీశన్ సుజిత్ కూడా మరి పెద్దగా అయితే ఛాన్స్ ఇచ్చారు అండ్ తను వచ్చేసి మరి తను కూడా పూర్తిగా విఫలమయ్యాడని చెప్పొచ్చు, అండ్ ఈ రెండు పొజిషన్స్ అయితే మరి మన వాళ్ళైతే మరి అంత కన్సిస్టెంట్ గా ఆడలేకపోవడం వల్ల అయితే మనం అయితే మ్యాచ్స్ అయితే ఓడిపోవడం అని చెప్పొచ్చు, లేకుంటే మన ఎస్ఆర్ఎస్ అయితే మరి గత ఏడాది అయితే మరి ప్లేయర్స్ కూడా వెళ్ళే ఛాన్స్ అయితే ఉండేది, అండ్ ఈ రెండు పొజిషన్స్ లో మరి ప్లేయర్స్ బాగా ఆడుంటే. ఇక ఆ తర్వాత నెంబర్ 8లో వచ్చేసి మరి మార్కో జాన్సన్ అయితే మరి మొదటి కొన్ని మ్యాచెస్ అయితే చాలా మంచి ప్రదర్శన అయితే ఇచ్చాడు, అండ్ ఆ తర్వాత వచ్చేసి తనకు కూడా అయితే బాగా రన్స్ ఇవ్వడం అయితే జరిగింది, బట్ ఇప్పుడు వచ్చేసి తను అయితే మంచి ఫామ్ లో ఉన్నాడు, అండ్ అతని ప్లేస్ లో మరి మరి గత ఏడాది సీన్ అబౌట్ ను కూడా ట్రై చేశారు అండ్ తను కూడా విఫలమయ్యాడని చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత వచ్చేసి మరి నెంబర్ 11 వచ్చేసి ఒక మంచి లెగ్ స్పిన్నర్ కోసం అయితే మరి శ్రేయస్ గోపాల్ అయితే ట్రై చేశారు, మరి అతన్ని ట్రై చేసినా కూడా అండ్ అతను కూడా అయితే మరి మంచి రిజల్ట్ అయితే ఇవ్వలేకపోయాడు, అండ్ ఇది వచ్చేసి మన ఎస్ఆర్ఎస్ కి మరి గత ఏడాది మరి పెద్ద ప్రాబ్లం ఏంటంటే కనుక ఒక మంచి స్పిన్నర్ అయితే మిస్ అయ్యారు, అండ్ ఇది వచ్చేసి 100% అయితే మన ఎస్ఆర్ఎస్ కి అయితే లోటు, అండ్ మరి పేసర్స్ ఉన్నా గానీ భువి, ఉమ్రాన్ మాలిక్, నటరాజన్ లాంటి మరి స్టార్ ఆటగాళ్ళు ఉన్నా గానీ ఒక మంచి క్వాలిటీ స్పిన్నర్ అయితే మరి గత ఏడాది అయితే మనకైతే మిస్ అయ్యాడు, అండ్ ఈ మేజర్ ప్రాబ్లమ్స్ వల్ల మన ఎస్ఆర్ఎస్ అయితే మరి గత ఏడాది అంత మంచి ప్రదర్శన అయితే ఇవ్వలేకపోయారు. ఇక ఈ సీజన్ లో అలా రిపీట్ అవ్వకూడదని ఇక ఈసారి మన వాళ్ళైతే ప్రతి పొజిషన్ లో కూడా ఒక మంచి ప్లేయర్స్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఇక ముందుగా వచ్చేసి మరి గత ఏడాది ఓపెనింగ్ లో ప్రాబ్లమ్ గా ఉన్న మరి కేన్ విలియమ్సన్ కి రిప్లేస్ గా మరి మయాంక్ అగర్వాల్ అయితే తీసుకున్నారు, అండ్ మయాంక్ అగర్వాల్ వచ్చేసి ఒక మంచి స్టార్ బ్యాట్స్మెన్ అండ్ ఆల్సో ఐపీఎల్ కూడా తనకైతే మంచి
మంచి రికార్డ్స్ అయితే ఉన్నాయి. అండ్ డెఫినెట్ అది ఇది ఒక స్మార్ట్ పిక్ అని చెప్పొచ్చు మన ఎస్ఆర్హెచ్ నుండి. అండ్ ఆ తర్వాత వచ్చేసి గత ఏడాది నెంబర్ 4 లో ఆడిన నికోలస్ పోలండ్ కి రిప్లేస్మెంట్ గా అండ్ ఈసారి అయితే హ్యారీ బ్రోక్ అయితే తీసుకున్నారు. అండ్ హ్యారీ బ్రోక్ వచ్చేసి మరి చాలా మంచి ప్లేయర్ అండ్ ఆల్సో ప్రజెంట్ వచ్చేసి చాలా మంచి క్రికెట్ ఆడుతున్నాడు అండ్ ఆల్సో మరి మంచి ఫామ్ లో ఉన్నాడు కాబట్టి అండ్ డెఫినెట్ అయితే మన ఎస్ఆర్హెచ్ అయితే మిడిల్ ఆర్డర్ అయితే మరి స్ట్రాంగ్ అయిందని చెప్పొచ్చు హ్యారీ బ్రోక్ రావడంతో. అండ్ ఆ తర్వాత వచ్చేసి మన వాళ్ళు అయితే మరి గత ఏడాది నంబర్ 6 అండ్ నంబర్ 7 పొజిషన్స్ అయితే స్ట్రగుల్ అయ్యారు. మరి ఈసారి ఆ పొజిషన్స్ లో వచ్చేసి హెన్రీచ్ క్లాసిన్, వాషింగ్టన్ సుందర్, హ్యారీ బ్రోక్ అండి మరి మాస్ ఫినిషింగ్ అయితే మన ఎస్ఆర్హెచ్ అయితే ఉంది. ఇక్కడ ఎస్ఆర్హెచ్ కి ఉన్న లోయర్ ఆర్డర్ లో ప్లేయర్స్ అందరూ కూడా మరి ఇంటర్నేషనల్ ఆటగాళ్ళే. అండ్ నంబర్ 4 నుండి ఎయిడెన్ మార్క్రమ్ గానీ, హ్యారీ బ్రోక్ గానీ, హెన్రీచ్ క్లాసిన్ గానీ, వాషింగ్టన్ సుందర్ గానీ, అదిల్ రషీద్ గానీ ప్రతి ఒక్క ప్లేయర్ కూడా అండ్ అక్కడ వచ్చేసి ఇంటర్నేషనల్ అయితే ఆటగారు. అండ్ డెఫినెట్ అయితే మన ఎస్ఆర్హెచ్ అయితే ఇది నిజంగా ఒక బిగ్ అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే కనుక మరి గత ఏడాది మనం అయితే ఎక్కడైతే మరి స్ట్రగుల్ అయ్యాము ఈసారి అదే ప్లేస్ లో అయితే మరి స్టార్ ఆటగాళ్ళ అయితే మన ఎస్ఆర్హెచ్ అయితే ఫుల్ఫిల్ అయితే చేసింది. ఇక ఆ తర్వాత వచ్చేసి ఒక క్వాలిటీ స్పిన్నర్ అండ్ గత ఏడాది అయితే మన వాళ్ళ దగ్గర అయితే శ్రేయస్ గోపాల్ అయితే ఉన్నాడు అండ్ ఆల్సో మరి అతనికి తోడుగా జగదీశ్ అని సుజిత్ గానీ అండ్ మిగతా వాళ్ళు కూడా అయితే ఉన్నారు. అండ్ ఈసారి వాళ్ళకి రిప్లేస్మెంట్ గా అదిల్ రషీద్, అఖిలా హుసేన్ లాంటి స్టార్ ఇంటర్నేషనల్ ఆటగాళ్ళని అయితే మరి అయితే రిప్లేస్ అయితే చేసింది. నిజంగా అయితే అదిల్ రషీద్ లాంటి స్టార్ ఆటగాడు రాకపోతే మన స్పిన్ డిపార్ట్మెంట్ అయితే స్ట్రాంగ్ అయిందని చెప్పొచ్చు. అండ్ ఇప్పుడు మన వాళ్ళ దగ్గర వచ్చేసి స్పిన్నర్స్ గా అదిల్ రషీద్ గానీ, వాషింగ్టన్ సుందర్ గానీ, ఎయిడెన్ మార్క్రమ్ గానీ అండ్ ఆల్సో గ్లాన్ ఫిలిప్స్ కూడా స్పిన్ అయితే వేయగలడు. అండ్ ఆల్సో డెఫినెట్ అయితే మన స్పిన్ డిపార్ట్మెంట్ అయితే సూపర్ గా అయితే కనిపిస్తుంది. అండ్ డెఫినెట్ మరి గత ఏడాది అయితే ఏ మిస్టేక్స్ చేశారు అండ్ ఈసారి అయితే వాటికి రిప్లేస్మెంట్ గా సరైన ఆటగాళ్ళని అయితే మరి ఆప్షన్ లో తీసుకున్నారని చెప్పొచ్చు. అండ్ ఈ విషయంలో అయితే ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ అయితే మరి సూపర్ గా అయితే వర్క్ అయితే చేసింది. డెఫినెట్ కూడా మరి ఈ సంవత్సరం అయితే మన సన్ రైజర్స్ హైదరాబాద్ దగ్గర మరి మంచి స్క్వాడ్ అయితే ఉంది. అండ్ ఖచ్చితంగా మరి ఈసారి మంచిగా పర్ఫామ్ చేస్తే కనుక అండ్ డెఫినెట్ అయితే మరి ప్లేయర్స్ అయితే చోటు సంపాదించుకునే అవకాశాలు కూడా దాదాపు కూడా కనిపిస్తున్నాయి. ఇక మన సన్ రైజర్స్ హైదరాబాద్ మరి ఈ సంవత్సరం ప్లేయింగ్ 11 ఎలా ఉంది, అలానే ఈసారి మన వాళ్ళు కప్పు కొట్టగలరా లేదనేది మీరు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మర్చిపోకండి. మరి ఇలాంటి వీడియోస్ మరి మీరు మిస్ అవ్వకూడదు అంటే కనుక సో ప్లీజ్ ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థాంక్స్ ఫర్ వాచింగ్.